తెలంగాణ వీరప్పన్ దొరికాడు. కలప స్మగ్లింగ్ లో ఆరితేరిన యడ్ల శ్రీను అలియాస్ తెలంగాణ వీరప్పన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కలప స్మగ్లింగ్ చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. ఏడాది జనవరి 30న తెలంగాణ వీరప్పన్ పేరుతో V6 వెలుగు దినపత్రికలో కథనాలొచ్చాయి. వరుస కథనాలతో అలర్ట్ అయిన పోలీసులు 3 నెలలు కాపు కాసి తెలంగాణ వీరప్పన్ ను పట్టుకున్నారు. చీకటి సామ్రాజ్యానికి తెరపడింది. 2 దశాబ్దాలుగా తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కలప స్మగ్లింగ్ చేస్తూ పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు మోస్ట్ వాంటెడ్ గా మారిన ఎడ్ల శ్రీను అలియాస్ పోతారం శ్రీను పోలీసులు అరెస్ట్ చేశారు. రామగుండం కమిషనరేట్ పోలీసులు ఇతన్ని నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఎడ్ల శ్రీనుతో పాటు అతని అనుచరులను అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ నుంచి 3 లక్షల రూపాయల విలువ చేసే కలప స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంతినకు చెందిన ఎడ్ల శ్రీను మహాముత్తారం ఏరియాలోని మైదాన ప్రాంతాల్లో కలపను ఎడ్ల బండ్లతో తీసుకెళ్తూ అక్కడి నుంచి పట్టణాలకు తరలించేవాడు. వాటిని అక్రమంగా అమ్ముకుని లక్షల రూపాయలు సంపాదించాడు. ఇతనిపై 12 కేసులున్నాయి. ఇప్పటి వరకు ఎడ్ల శ్రీనుకు సంబంధించిన స్థావరాలపై నిఘా పెట్టి భారీగా కలపను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మానేరు, గోదావరి, ప్రాణహిత నదుల ఒడ్డున డంప్లలో దాచిపెట్టిన కలప కోసం దర్యాప్తు చేస్తున్నారు. 1999లో మొదట ఎరువుల వ్యాపారం చేసి నష్టపోయాడు ఎడ్ల శ్రీను. దీంతో మంథని అడవులను టార్గెట్ చేసుకుని తనకున్న పరిచయాలతో అటవీ ప్రాంతాల నుంచి సైకిళ్లపై కలప అక్రమ రవాణా మొదలుపెట్టాడు. ఇతరులు తెచ్చిన కలప దుంగలను కొని కమిషన్పై అమ్మేవాడు. అలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు రావడంతో 2009లో కొంతమందితో కలిసి కలప అక్రమ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు ఎడ్ల శ్రీను. మారుమూల అటవీ ప్రాంత ప్రజల అవసరాలకు డబ్బులిస్తూ చెట్లను నరికించేవాడు. శ్రీను స్మగ్లింగ్ పై తెలంగాణ వీరప్పన్ పేరుతో వెలుగు దినపత్రికలో కథనాలు రాసింది. తేకు కలప స్మగ్లింగ్ తో ఎలా కోట్లు సంపాదించాడు, అతడి వల్ల అడవులు ఎలా నేలమట్టం అవుతున్నాయనే అంశాలను వివరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కలప స్మగ్లింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సర్కార్ చర్యలతో అటవీ పోలీస్ శాఖ స్మగ్లర్ల జాబితాను రెడీ చేసింది. అందులో మోస్ట్ వాంటెడ్ కలప స్మగ్లర్ గా ఎడ్ల శ్రీను ఉన్నాడు. 8 కేసుల్లో అతను వాంటెడ్ స్మగ్లర్ అండ్ క్రిమినల్. ఫారెస్ట్ వాళ్ళు ఇతని మీద 4 కేసులు 2001, 2002లో నమోదు చేశారు. రాష్ట్ర స్థాయిలో స్మగ్లర్స్ జాబితాలో అగ్రగామిగా ఉన్న ఈ ఎడ్ల శ్రీను, ఈ పోతారం శ్రీనివాస్ కోసం ఒక రిపోర్టే తయారు చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం చాలా కఠిన నిర్ణయం తీసుకుందో, పోలీసులు, అటవీ శాఖ అధికారులు అతని కోసం గాలిస్తున్నారు, అతను అండర్గ్రౌండ్ గెలిపాడు. ఎడ్ల శ్రీను ఎక్కువగా మంథని రిజర్వ్ ఫారెస్ట్ లో 3 టీంలు ఏర్పాటు చేసుకుని కలప స్మగ్లింగ్ చేసేవాడని పోలీసులు చెప్తున్నారు. అడవికి వెళ్లి చెట్లు నరకడానికి 1 టీం, వాటిని మైదాన ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు 2 టీం, అక్కడి నుంచి టౌన్లకు తరలించేందుకు 3 టీం పనిచేసేదని తెలుస్తోంది. అటవీ ప్రాంతం నుంచి కలపను మైదాన ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు ఎడ్ల బండ్లు కీలకంగా ఉండేవి. ఇందుకోసం శ్రీను స్మగ్లింగ్ లో పార్ట్నర్లుగా ఉన్న వారికి ఎద్దులను కూడా కొనిచ్చేవాడు. వివిధ ప్రాంతాల్లో శ్రీనుకు సహకరించిన 50 మందిని గుర్తించారు పోలీసులు. ఏళ్లలో కలప స్మగ్లింగ్ చేస్తున్న ఎడ్ల శ్రీను ఎక్కడైనా కేసు నమోదైతే వెంటనే ఎస్కేప్ అవుతాడు. కోర్టు బెయిల్ లేదంటే పొలిటికల్ పలుకుబడితో బయటపడేవాడు. కొన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉన్న శ్రీనును పట్టుకోవడానికి స్పెషల్ టీంలుగా విడిపోయారు పోలీసులు. 3 నెలలు శ్రీను కోసం వివిధ రాష్ట్రాల్లో గాలించిన పోలీసులు చివరకు అతని సెల్ఫోన్ ఆధారంగా పట్టుకున్నారు. ఈ తెలంగాణ స్మగ్లర్ ను తప్పించేందుకు ఎవరి పరిధిలో వాళ్లు, అధికారులు, రాజకీయ నేతలు, లాయర్లు సహకరించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. గోదావరి ఖని సమీపంలోని గోదావరి నది తీరంలో పాతిపెట్టిన 1 లక్షల రూపాయల విలువ చేసే టేకు దుంగలను డ్రోన్ సాయంతో గుర్తించారు పోలీసులు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పోలీసులు రాష్ట్ర స్థాయి ఏజెన్సీల సాయంతో మంథని ప్రాంతంలోనే శ్రీనును పట్టుకున్నారు పోలీసులు. తెలంగాణ స్మగ్లర్ అరెస్ట్ తో చీకటి సామ్రాజ్యానికి తెరపడింది.